మాటలతో నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భర్తని చంపిన హంతకుణ్ణి నేను చూస్తూ భరించలేకపోతున్నాను. ఇక ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు. వెళ్ళిపో కోటయ్య. చిన్నాళ్ళు రామ కోటయ్య గారి కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాను విను, రామ కోటయ్య గారి కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. వెళ్ళిపో, పో ఇక్కడి నుంచి. వదినా, వదినా. నాన్న వెళ్తాం రండి. అయ్యా కోటయ్య గారు, ఊరందరికీ న్యాయం చెప్తారు కదా, అన్యాయాన్ని ఎదిరిస్తారు కదా, మరి నాకు కూడా న్యాయం చెయ్యండి. ఎలా అని ఆలోచిస్తున్నారా? చంపేసిన నా కొడుకుని మళ్ళీ తిరిగి నాకు ఇవ్వండి. నా కొడుకుని తీసుకొచ్చి వాడి చేత ఒక్కసారి ఒక్కసారి అమ్మ అని పిలిపించండి. తుపాకీతో పేల్చేంత ధైర్యం ఉన్నవారు ఇప్పుడు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే మీరు నాకు న్యాయం చెయ్యలేరు. అవునులే, నేరం చేసేవాడే న్యాయం ఎలా చెయ్యగలడు? నా కొడుకు ప్రాణం తీసి మీ కూతురి చేత చీకొట్టించుకున్నారు. జనాల ముందు ఒక హంతకుళ్ళ నిలబడ్డారు. ఇన్నేళ్లుగా మీరు సాధించిన మంచి పేరు దేనికేనా? ఒక అమాయకుణ్ణి చంపారు, ఒక ఆడదాన్ని తాళి తెంచారు. ఒక తల్లికి కడుపు కోత మిగిల్చారు. మీరు చేసిన పాపం ఊరికే పోదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇంకొకరి ఏడుపే కోట లాంటి మీ ఇంటిని నేలమట్టం చేస్తుంది. నా గుండె ఆవేదనే మీ గౌరవం మర్యాదల్ని మంటగలిపేలా చేస్తుంది. ఏ కోర్టు మీకు శిక్షలు వెయ్యకపోవచ్చు, ఎవ్వరూ మిమ్మల్ని దండించలేకపోవచ్చు. ఏ కూతురి కోసమైతే నా కొడుకు